అతి త్వరలోనే అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంచి చేసేవారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ తీరును ప్రస్తావించారు. తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి. ఆ శక్తి దేవుని రూపంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశానని గుర్తు చేశారు. ఏ దేశానికి వెళ్ళినా భారతదేశానికి చెందిన వారు ఉంటారన్నారు. అందులో ఎక్కువగా తెలుగువారు ఉంటారని వివరించారు. ఇక పేదరికం లేని సమాజాన్ని దేశంలో తీసుకురావాలని, జీరో పావర్టీ స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతామన్నారు. అక్షయపాత్ర ద్వారా 23 సంవత్సరాలలో 400 కోట్ల మందికి భోజనాలు పెట్టామని చెప్పుకొచ్చారు. అన్నా క్యాంటీన్లు అక్షయపాత్ర ద్వారా రోజుకు 22 లక్షల మందికి భోజనాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అన్నా క్యాంటీన్స్ను ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. భారతీయులు బాగుండాలని, అందులో ఆంధ్రులు అగ్రస్థానంలో ఉండాలన్నారు. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.